హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము బెండకాయ ఎండి మిరపకాయల పచ్చడి ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సరేనా, బెండకాయల పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి ఈ బెండకాయ పచ్చడికి ఏమేమి కావాలి, ఎంతెంత క్వాంటిటీ కావాలి, ఎలా చేయాలి అని చూసేద్దామా ఫ్రెండ్స్? సరేనా, ఓకే. చూడండి ఫ్రెండ్స్, మరి బెండకాయలు నేనైతే కడిగి ముక్కలు కోసి పెట్టాను ఫ్రెండ్స్. ఇవి 100 గ్రాముల బెండకాయలు ఫ్రెండ్స్. ఒక పెద్ద ఉల్లిపాయ పచ్చడిలోకి ఫ్రెండ్స్. తర్వాత ఎండి మిర్చి ఫ్రెండ్స్, ఇది అయితే 50 గ్రాములకి కూడా కొంచెం తక్కువే ఫ్రెండ్స్. తర్వాత ధనియాలు 1 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, ఎండి మిరపకాయలు ఇవి తుంచి రెడీ చేసి పెట్టాను ఫ్రెండ్స్. దాంట్లోకి చింతపండు 1, నిమ్మకాయ ఎంత, చింతపండు కొంచెం చాలు ఫ్రెండ్స్. మరి ఎక్కువ అయితే మరి పుల్లగా ఉంటే బాగుండు పచ్చడి, కొంచెం తక్కువే పులుపు ఉండాలి పచ్చడిలో. సరేనా, ఓకే. ఇప్పుడు ఇవన్నీ కోసి మిరపకాయలు తుంచి అన్నీ రెడీ చేసి పెట్టాను కదా, ఇవి నూనెలో వేయించాలి ఫ్రెండ్స్. ఎండి మిరపకాయలు నూనెలో వేయించుకొని తర్వాత బెండకాయలు కూడా నూనెలో వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పచ్చడి దంచేస్తే చాలా చాలా బాగుంటుంది మరి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మిరపకాయలు ఏం చేద్దామా మరి, ఓకే. చూడండి ఫ్రెండ్స్, కడాయి పెట్టి ఆయిల్ వేసేసాను. ఇప్పుడు మిర్చి వేసేస్తున్నాను అన్నమాట. చూడండి ఇవి వేసేసి తర్వాత బెండకాయలు ఏం చేద్దాం ఫ్రెండ్స్. సరేనా, ఇలా అన్నమాట చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బెండకాయల చట్నీ. బెండకాయలు పచ్చిమిరపకాయలు కూడా చేస్తారు మరి, ఇలా ఎండి మిర్చి బెండకాయలు కూడా చేస్తారు. అది కూడా చేశాను ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు వంకాయలు మామిడికాయ బెండకాయ అన్నీ వేసి చట్నీ చేసి పెట్టాను మరి. ఈరోజు ఎండి మిరపకాయలు బెండకాయ పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. సరేనా, ఓకే. ఎగిపోయిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఆపేద్దాం మరి దింపేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నూనె కొంచెం వేసి బెండకాయలు వేసేసాను మరి. ఇది మరి తాలింపుకి ఎలా ఎగుతాయో అలా ఎగాలి. సరేనా, బాగా వాడిచేసి తర్వాత చట్నీ చేసేద్దాం ఫ్రెండ్స్, ఓకే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఎగిపోయినాయో మరి. సరేనా, ఇలా అన్నమాట ఫ్రెండ్స్. సరేనా, ఇప్పుడైతే పచ్చళ్ళలో మేమైతే మిరపకాయలు వేసి పెట్టాను కదా, దాంట్లో తగినంత ఉప్పు ఫ్రెండ్స్ వేస్తున్నాను, చూసి వేసుకోవాలి. సరేనా, తర్వాత చింతపండు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేసి తర్వాత బెండకాయ వేసేద్దాం ఫ్రెండ్స్. బెండకాయ ఎగిపోయింది, ఆపేస్తున్నాను మరి. ఆపేసాను ఫ్రెండ్స్, ఓకే. ఇలా అన్నమాట, ఇప్పుడు చట్నీ చేసేద్దాం ఫ్రెండ్స్, ఓకే. చూడండి ఫ్రెండ్స్, బెండకాయలు ఎండి మిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా మిక్సీలో వేసిన జార్లో అట్ట అని గరక్కమని ఆపేయాలి ఫ్రెండ్స్, లేకపోతే మెత్తగా అయిపోద్ది. మెత్తగా అయిపోతే చట్నీ బాగుండదు ఫ్రెండ్స్. చూడండి రోటి పచ్చడిలాగే ఎంత బాగుందో మరి. కచ్చా పచ్చాగా చేసుకోవాలి ఫ్రెండ్స్, పచ్చళ్ళు బాగుంటాయి. చూడండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, రాగి సంగటిలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సరేనా, ఓకే. మీకు కానీ ఈ చట్నీ చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరేనా, ఓకే ఫ్రెండ్స్.